అందరికీ నమస్కారం అండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరు ప్రఖ్యాత క్షేత్రాలలో నాలుగవదైన పళని గురించి ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ క్షేత్రము తమిళనాడులోని దిండుక్కల్ జిల్లాలో మదురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతిగాంచిన మహామహామాన్వితమైన దివ్యక్షేత్రం పళని. ఇప్పుడు ఉన్న దేవాలయము క్రీస్తు శకము 7వ శతాబ్దంలో కేరళ రాజు అయిన పెరుమాళ్ నిర్మించారు. తర్వాత పాండ్యుల కాలంలో ఈ మందిరము ఇంకా అభివృద్ధి చేయబడింది. ఇక్కడ స్వామివారిని దండాయుధ పాణి అనే నామంతో పిలుస్తూ ఉంటారు. తమిళులు ఈయనను పళని మురుగా అని కీర్తిస్తారు. ఈ దేవాలయము చాలా పురాతనమైనది. స్వామివారు ఒక చేతిలో దండం పట్టుకొని కౌపీనధారి అయి చిరునవ్వులొలికిస్తూ నిలబడి ఉంటారు. అదే స్వరూపం మనం భగవాన్ శ్రీ రమణ మహర్షి దగ్గర కూడా చూడవచ్చు. భగవాన్ రమణ మహర్షి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారము అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారు కేవలం కౌపీనంతో నిలబడటంలో అంతరార్థం ఏంటంటే, నన్ను చేరుకోవాలి అంటే మీరు అన్నీ వదిలేసి నన్ను చేరుకోవాలి అని మనకు సందేశం ఇస్తున్నారని అర్థము. ఈ పళని క్షేత్రము జ్ఞానాన్ని ఇచ్చే క్షేత్రము. ఇక్కడ ప్రఖ్యాతమైన కావడి ఉత్సవము చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇక్కడ పళని మందిరంలో గర్భగుడిలో స్వామివారి మూర్తి నవపాషాణాలతో చేయబడి ఉంది. ఇటువంటి స్వరూపం ప్రపంచంలో ఇంకెక్కడా కూడా లేదు. ఈ మూర్తిని సిద్ధభోగ అనే మహర్షి చేశారు. 9 రకాల విషపూరితమైన పదార్థాలతో వీటిని తయారు చేశారు. పూర్వకాలంలో ఇక్కడ పళని స్వామి వారి మూర్తిలో నుంచి తొడభాగం నుంచి కొంత వీపూది తీసి కుష్ఠరోగం ఉన్నవారికి గనక ప్రసాదంగా ఇస్తే ఆ రోగం వెంటనే పోయేది అని పెద్దలు చెప్తూ ఉంటారు. అలా ఇవ్వగా ఇవ్వగా స్వామివారి తొడభాగం బాగా అరిగిపోవడంతో అలా ఇవ్వడం మానేశారు. ఇప్పటికీ స్వామివారి వెనుక నుంచి చూస్తే ఇది కనబడుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ మనకు సాధారణంగా అలాంటి అవకాశం కుదరదు. పళనిలో కొండపైకి ఎక్కడానికి రెండు మార్గాలు ఉంటాయి. ఓపిక ఉన్నవారు మెట్ల భాగంలో నుంచి వెళ్ళడం ఉత్తమము. మెట్లు కాకుండా రోప్వే లాంటి చిన్న రైలు సౌకర్యం కూడా ఉంది. దీని టికెట్టు 50 రూపాయలు. ఒకసారి వెళ్ళటానికి చాలా బాగుంటుంది. పూర్వము విఘ్నాలకు అధిపతిగా ఎవరిని చెయ్యాలి అని పార్వతీ పరమేశ్వరుడు ఒకనాడు మన బద్ధ వినాయకుడికి చిన్ని సుబ్రహ్మణ్యుణ్ణి పిలిచి ఈ భూలోకాన్ని చుట్టి అన్ని పుణ్యనదులలో స్నానమాచరించి ఎవరైతే ముందుగా వస్తారో వారిని విఘ్నాలకు అధిపతిగా చేస్తాను అని చెప్తారు. అప్పుడు పెద్దవాడైన వినాయకుడు యుక్తితో ఆది దంపతులు తన తల్లిదండ్రులైన ఉమామహేశ్వరుల చుట్టూ 3 మాటల ప్రదర్శనలు చేస్తారు. మన బుద్ధి షణ్ముఖుడు ఆయన యొక్క నెమలి వాహనముపై భూలోకం చుట్టి రావడానికి వెళ్తాడు. కానీ వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే సకల నదులలోనూ స్నానం చేసే పుణ్యం వస్తుంది అని కైలాసంలోనే ప్రదక్షిణలు చేస్తూ ఉండటం వలన సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా అప్పటికే అక్కడ లంబోదరుడు వెనక్కు తిరిగి వస్తూ కనపడతాడు. ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయినాడు. కార్తికేయుడు శివకుటుంబంలో చిన్నవాడు కదండి. దానితో కాస్త చిన్నమోహం చేసుకుని కైలాసం వదిలి భూలోకంలోని ఒక కొండ శిఖరంపై నివాసం ఉంటాడు. అలకతో ఏ తల్లిదండ్రులైనా పిల్లవాడు అలిగితే బెంగం ఉంటుంది కదా, అందులోనూ చిన్నవాడు. శివపార్వతుల ఇద్దరు అనురాగముల కలపోత. గారాల బిడ్డ అయిన కార్తికేయుడు అలా వెళ్ళిపోతే చూస్తూ ఉండలేరు కదా. శివపార్వతులు ఇద్దరు షణ్ముఖుని బుజ్జగించడం కోసము భూలోకంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్న కొండ దగ్గరికి వస్తారు. ఆ కొండ శిఖరంపై ఉన్న ప్రదేశమును తిరు అవినింకుడు అని పిలుస్తారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకొని నువ్వే సకల జ్ఞాన ఫలాన్ని విరానా అన్న అని ఊరడిస్తారు. సకల జ్ఞాన ఫలము అంటే తమిళంలో ఫలం. నీవు తమిళంలోని ఈ రెండూ కలిపి ఫలని అయ్యింది. అంతటితో సుబ్రహ్మణ్యుడు ప్రసన్నుడు అయి ఎప్పటికీ ఆ శాశ్వతంగా ఆ కొండ మీదే కొలువ ఉంటాను అని అభయం ఇస్తారు. తమిళ దేశం వాళ్ళు సుబ్రహ్మణ్య కావిళ్ళు ఎత్తి సుబ్రహ్మణ్యుడిని తమ దైవం చేసుకున్నారు. ప్రతి ఏటా స్కంద షష్ఠి ఉత్సవాలలో ఏ దంపతులైతే భక్తితో స్వామికి నమస్కరించి ఈ కావడి ఉత్సవంలో పాల్గొంటారో వాళ్ళకి తప్పక సంతానము కలుగుతుంది. వారి వంశంలో సంతానము కలగకపోవడం అనే దోషము రాబోయే తరాలలో ఉన్నా కూడా ఆ దోష పరిహారాన్ని చేసి స్వామి అనుగ్రహిస్తారు అని పెద్దలు చెప్తారు. దీన్నే కావళ్ల పండగ అని అంటారు. అంతటి శక్తివంతమైన పళని క్షేత్రము తప్పకుండా అందరూ చూడవలసిన క్షేత్రము. పళని దండాయుధ స్వామివారి దర్శనం చేసి జీవితంలో ఒక్కసారైనా సుబ్రహ్మణ్య స్వామి కావిడిని ఎత్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహమును పొందాలని ఆశిద్దాము. ఈ పళని తమిళనాడులోని మదురైకి 120 కిలోమీటర్ల దూరంలో కొండ మీద ఉంది. మదురై, కోయంబత్తూర్, తిరుచునాపల్లి, చెన్నై, బెంగళూరు నగరాల నుండి ఇక్కడికి అనేక బస్సులు ఉన్నాయి. పళని రైల్వే స్టేషను దిండుక్కల్ పళ్ళాచి రైలు మార్గంలో ఉంది.
ఇక్కడ నుండి మదురైకి కోయంబత్తూర్కి రైళ్లు ఉన్నాయి. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లు కొడైకెనాల్, దిండిగల్. విమానము ద్వారా కోయంబత్తూర్, మదురై, తిరుచిరావల్లి, బెంగళూరు, చెన్నై మొదలైన విమానాశ్రయాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. కానీ మదురైకి దగ్గరగా ఉండటం వలన వసతి ఏర్పాటు కూడా మదురైలోనే చూసుకోవచ్చు. మదురైలో ఎన్నో హోటల్స్ ఉన్నాయి. కాస్త మంచివి కావాలి అంటే తమిళనాడులో పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ వాళ్ళ హోటల్స్ కూడా ఉన్నాయి. వీటిలో మదురై ఒకటి అనే హోటల్ అమ్మవారి ఆలయమునకు చాలా దగ్గరలో ఉంది. ఇది పడమటివేలి వీధిలో ఉంటుంది. మదురైలోనే ఉండి మదురై, పళని, తిరుపారం, కుండ్రం, పళముద్దరచ్చై అనే క్షేత్రాలు చూసుకోవచ్చు. ఈ హోటల్ బుకింగ్ను ఇంటర్నెట్లో కూడా చేసుకోవచ్చు. ఇవి కాకుండా పళని దేవస్థానం వాళ్ళ గృహస్థి గృహాలు కూడా ఉన్నాయి. ఇందులో ముందుగా బుక్ చేసుకోవాలంటే వాళ్ళకి డబ్బు డీడీ రూపంలో చెల్లింపవలసి ఉంటుంది. పళని స్వామివారికి వివిధ సేవలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదం తప్పకుండా స్వీకరించాలి. ఒక్కో ప్రసాదం డబ్బా 50 రూపాయలు. సీల్ చేసిన డబ్బాలో ప్రసాదం ఇస్తారు. ఎన్ని రోజులైనా ఉంటుంది. చక్కగా ఇంటికి తీసుకుని వెళ్ళవచ్చు. ఇదండి పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దేవాలయ విశేషాలు. మీరు కూడా మీకు వీలైనప్పుడు ఈ స్వామిని దర్శించి ఆయన అనుగ్రహాన్ని పొందాలని ఆశిద్దాము.